కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లాక్ డౌన్ ను వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని అన్ని గ్రామాల్లో పటిష్టంగా అమలు చేస్తున్నామని తహసీల్దార్ ఎస్కే ముంతాజ్ తెలిపారు. గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వారు వస్తే వెంటనే గ్రామ కమిటీల ద్వారా గుర్తించి తగు జాగృతలు తీసుకుంటున్నామని అన్నారు. అలాగే మండలంలోని వరి మొక్కలు కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతులకు సౌకర్యం కల్పిస్తుందని అన్నారు. ప్రభుత్వ అధికారులకు సహకరించి తగు జాగృతలు తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని ప్రజలకు సూచించారు. వలన ప్రతి గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు కూడా చాలా మేలు జరుగుతుంది. మేము కూడా రైతులకు సేవ చేసినట్టుగా ఉంటుంది. కావున ఇటు రైతులకు కూడా మంచి మేలు జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది చాలా సంతోషకరమైన నా వార్త. అందువలన రైతుకు కూడా చాలా మేలు జరుగుతుందని భావిస్తున్నాను సార్. నేను ముంటాస తహసీల్దార్ ఆత్మకూరు. మరి ప్రజెంట్ ఇప్పుడు ప్రపంచమంతా కూడా కరోనా వల్ల విలవిలలాడిపోతుంది. కాబట్టి ఇందులో రక్షణాత్మకంగా మేమంతా కూడా డైలీ విలేజ్కి ఎవరైనా కూడా కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాం. దీనికి గాను మేము గ్రామ కమిటీలను ఏర్పాటు చేశాము. విఆర్ఏ విఆర్ఓ తర్వాత ఆశా వర్కరు ఏఎన్ఎంఓ మరియు పంచాయత్ సెక్రటరీ సర్పంచ్లతో కలిపి డైలీ కూడా మార్నింగ్ ఎవరు వచ్చారు రాత్రి ఎవరు వచ్చారు ఈ విధంగా రోజు రెండు పూటల నూతనంగా ఆ మండలానికి ఆ గ్రామానికి మా యొక్క ఆ గ్రామాలకు వచ్చినటువంటి వ్యక్తులను గుర్తించి వారిని 14 రోజుల వరకు క్వారంటైన్ చేయడానికి వాళ్లకు స్టాంపింగ్ చేసేసి స్ట్రిక్ట్గా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు గమనించి స్ట్రిక్ట్గా హోమ్ క్వారంటైన్ చేయమనేసి వాళ్ళని మేము పెట్టడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి వారు అదేవిధంగా కంటైన్మెంట్ ఏరియాస్ ఏవైతే కేంద్రం ప్రకటించిందో రాష్ట్రం ప్రకటించిందో ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కూడా మేము వారి యొక్క ఆరోగ్య పరిస్థితి చూసి వారు ఆరోగ్యంగా ఉంటే పర్లేదు లేకపోతే కూడా ఖచ్చితంగా 14 రోజులు క్వారంటైన్ పాటించాల్సిందిగా స్ట్రిక్ట్గా సూచిస్తున్నాము. ముందుగాను మేము ప్రతిరోజు డాక్టరు మేము పోలీసు అందరం కలిసి గ్రామాల్లో పర్యటిస్తున్నాము. అదేవిధంగా మరి ఈ కరోనా వల్ల ఈ మనకు ప్రజెంట్ రైతులకు కానీ నిత్యావసర వస్తువులకు కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా మేము. నా పేరు రాజమోహన్, పిఎస్ఎఫ్ శాంపేట సిఈఓ, మాది వరంగల్ రూరల్ జిల్లా మండల్ శాంపేట. మా ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనైనది. ఇటు కొనుగోలు కేంద్రాలకు మా గౌరవ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనైనది.